వారిలో ఉన్న సంస్కారాన్ని వివేకాన్ని పెంచుతూ వారి కార్యకర్తల్లో దేశం పట్ల మమకారాన్ని పెంచుతూ వేదికని ఎంచుకునే హక్కుని వారికి గుర్తిస్తూ ఈ దేశంలో మార్పు కోసం పోరాటం ఒక్కటే నిజమైన మార్పుకి మార్గం. చివరి ప్రశ్న, దీంతో ముగిస్తాను. జేపీ గారి తర్వాత పార్టీ ఉండదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది, ఏమంటారు అని చెప్పని. స్పష్టంగా ఈ రాష్ట్రంలో అందరి గుండెల్లో నాటుకునేలా చెప్తున్నాను, లోక్ సత్తా పార్టీ మఖలో పుట్టి పొబ్బలో పోయేది కాదు. లోక్ సత్తా పార్టీ జేపీకో మరొకడికో అధికారాన్ని కట్టబెట్టడం కోసం వచ్చిన పార్టీ కాదు. లోక్ సత్తా పార్టీ ఒకడితో వచ్చేది కాదు, ఒకడితో పోయేది కాదు. ఈ దేశ రాజకీయాన్ని మార్చాలన్న కోరిక ఈ యువత మనస్సుల్లో ఉన్నంతకాలం ఈ దేశానికి మనం చెప్తున్నటువంటి విధానాల అవసరం ఉన్నంతకాలం ఈ దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలనిచ్చే చేవ మనకున్నంతకాలం ఈ పార్టీ అజరామరంగా నిలిచిపోతుంది. ఈ పార్టీని ఎవరూ ఎదుర్కోలేరు. మొన్న ఎన్నికల ముందు దాకా నా మనసులో ఒక్క భయం ఉంది, లోక్సత్తా భావజాలం చచ్చిపోదు కానీ ఈ లోక్సత్తాని ఏదో రకంగా బలహీనపరచాలంటే ఒక్క వ్యక్తిని దెబ్బ కొడితే, ఒక్క వ్యక్తి లేకుండా చేస్తే, దీన్ని చంపేయగలమన్న దుస్సాహసానికి ఎవరన్నా ఒడిగడితే ఈ దేశం ఏమవుతుంది, ఒక తరం కాలం నష్టపోతుందేమన్న వేదన నా మనసులో ఉన్నది. ఇప్పుడు గుండె నిండుగా విశ్వాసంతో ధైర్యంతో చెప్తున్నాను, మొన్న ఎన్నికల్లో యువత మహిళలు మధ్యతరగతి చూపెట్టిన అద్భుతమైన స్ఫూర్తి తర్వాత నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, ఈవేళ జేపీ ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఈ భావజాలాన్ని మోసే వాళ్ళున్నారు, ఈ పార్టీని నడిపే వాళ్ళున్నారు, ఈ దేశాన్ని మార్చే వాళ్ళున్నారు. లోక్సత్తా భావజాలం, లోక్సత్తా చెప్తున్న మార్పు అనివార్యం, తథ్యం, అనుక్షణం. ఈ ప్రత్యర్థుల గుండెల్లో ఈ విషయం అర్థం కావాలి. అయ్యా, అనవసరంగా ఎక్కువగా పోరాడబోకండి. చరిత్ర మార్పుకి మీరు ఎదురొడ్డినట్టయితే చరిత్ర మిమ్మల్ని పాతి పెట్టేస్తుంది, మీకు చరిత్రహీనులుగా పేరేస్తుంది. చరిత్ర మార్పులో కలిసి రండి, చరిత్రని మార్చడంలో భాగస్వాములు కండి. చరిత్రలో కనీసం ఫుట్నోట్లుగానా మిగిలిపోండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే జేపీ ఉన్నా లేకున్నా, ఏ నాయకుడు నాయకురాలు ఉన్నా లేకున్నా, ఈ దేశాన్ని మార్చడం కోసం యువతరం సిద్ధంగా ఉంది. వారి కండల్లో శక్తి ఉంది, గుండెల్లో బలం ఉంది, మేధస్సులో ఆలోచనలు ఉన్నాయి. ఈ దేశానికి అవసరం ఉంది కాబట్టి ఆ భయం మనకు అక్కర్లా, అలాంటి ఆశలు ఎవరికి అక్కర్లే. నేను ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు నా బతుకి భద్రత అంటే నేనున్నా లేకపోయినా ఇది నడుస్తుందనే పరిస్థితి వచ్చినాడు. ఆ పరిస్థితి వచ్చేసింది, ఇంకా ఎవరు ఆపలేరు. అందుకే కలిసి పోరాడండి, కులాన్ని మతాన్ని భాషని ప్రాంతాన్ని పక్కన పెట్టండి, ఈ దేశాన్ని రక్షించుకోండి. అందుకు కలిసి వస్తున్న యువతని మహిళల్ని మధ్యతరగతిని ఈ రాష్ట్రం నలుమూలల్లో అన్ని వర్గాల వారిని మనసారా అభినందిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పోరాటం ఈ రాష్ట్రం మొత్తం పోరాటం, ఈ దేశం మొత్తం పోరాటం, భవిష్యత్తు రాజకీయానికి ఇది సూచిక, ఈవేళ సంక్షోభంలో పడ్డ సాంప్రదాయ రాజకీయానికి ప్రమాద ఘంటిక. అందుకు మీరంతా సిద్ధమవుతారని చెప్పి ఆశిస్తూ శంఖారావాన్ని పూరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏల వెయ్యండి, నగరాన్ని రక్షించుకోండి. సిటీ బజావ్, సిటీ బచావ్. నమస్కారం. సంస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, వారి ప్రతిమని శ్రీమతి రాధా గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు, సీనియర్ సిటిజన్స్, మహిళా మూర్తులకు, యువతి యువకులకు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పార్టీ అభిమానులకు, పార్టీ టీవీలకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, మిమిక్రీతో అలరించిన శ్రీకాంత్ శ్రీధర్ గారికి, మరియు కళా బృందం శ్రీకాంత్ గారికి, రక్షణ ఏర్పాటు కల్పించినటువంటి పోలీసు శాఖకు, ఇక్కడ తోడ్పడినటువంటి మున్సిపల్ అధికారులు